స్థానిక అధికారపేట ఒకటో లైన్లో కొలువై ఉన్న వెయిచేసి ఉన్న అభయస్ శ్రీ సాయినాథారాయ వద్ద పవిత్ర పెట్టబడి గురువారం రోజున సాయి భక్తులు ఈ అభయస్సుటువంటి అన్నప్రసాద మహాయజ్ఞం ఈ పవిత్రమైనటువంటి అన్నప్రసాదాన్ని వితరించి ఆ శ్రీ సాయినాథుని సంపూర్ణ అపార కృపాకటించినారు. కొంతవరకుగా ప్రార్థన చేస్తున్నాం. స్థానిక అధికారపేట ఒకటో లైన్లో కొలువై ఉన్న వెయిచేసి ఉన్నటువంటి శ్రీ అభయాస శ్రీ సాయినాథ ఆలయం వద్ద పవిత్రమైనటువంటి గురువారం రోజున బాబావారు సదభక్తులు ఎత్తుకొని భగవారు ప్రసాదిస్తున్నటువంటి అన్న ప్రసాద మహాయజ్ఞం ఈ పవిత్రమైనటువంటి అన్న ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించి ఆ శ్రీ సాయినాథుని అపార కృప కటాక్ష పెట్టిన మహోదశుడిగా వ్యాఖ్య చేస్తున్నాం. సాయి బంధువులారా, సాయి బంధువులారా, వారముల వారము అతి పవిత్రమైనటువంటి వారు గురువారు సాక్షాత్తు సాయిబాబా వారికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనటువంటి ఈ గురువారం రోజున బాబావారు సదభక్తులు ఎత్తుకొని అందజేసినటువంటి అన్న మహాప్రసాద యజ్ఞం ఈ పవిత్రమైనటువంటి అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించి అశ్రీ సాయినాథుని అపార కృపా కటాక్ష విచ్చినారు. భగవద్గా ప్రార్థన చేస్తున్నాం. ఓం శ్రీ సాయినాథ్ సాయి భక్తులారా. స్థానిక అరగలపేట ఒకటో లైన్లో వేట్ చేసి ఉన్నటువంటి శ్రీ అభయస్త శ్రీ సాయినాథాలయం వద్ద పవిత్రమైనటువంటి గురువారం రోజున అన్నప్రసాద మహాయజ్ఞం ఈ యొక్క అన్న మహాప్రసాద యజ్ఞంలో భాగస్వామ్యం కావలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఓం శ్రీ సాయి గురు బంధువులారా, సాయి బంధువులారా, అధికారపేట ఒకటో లైన్లో గురువై ఉన్న వెయిట్ చేసి ఉన్నటువంటి శ్రీ అభయస్ శ్రీ సాయినాథాలయం వద్ద పవిత్రమైన ఈ గురువారం రోజున మామగారు బ్రహ్మత్తులు కథ చేస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆ శ్రీ సాయినాథుని అపార కృపకి పాత్రలు కావలసిందిగా శ్రీ అభయస్ శ్రీ సాయినాథ ఆలయం వద్ద